హాయ్వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేయబోతున్నారు అంటే వాళ్ళ మీద జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ ధర్నా అయితే ఉండబోతుంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ధర్నా చేయడం వెనుక ఇంకో రీజన్ ఉంది కేవలం కాంగ్రెస్కి అలాగే ఇండియా కూటమికి దగ్గర అవ్వడం కోసమే వాళ్ళ సపోర్ట్ కూడా పొందడం కోసమే అంటున్నారు నిజంగా ఈ పాసిబిలిటీ ఉందా మరి ఇప్పుడు కాంగ్రెస్ కానివ్వండి ఇండియా కూటమి సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు కోరుకుంటున్నారు సో ఇప్పుడు ఇదే అంశం డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ కేంద్రంలో చూసుకుంటే ఇండియా కూటమి కూడా చాలా బలం ఏర్పడింది సార్ అయితే ఇదేట అదనుగా చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయబోతున్నారు అది కూడా ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇక్కడ ఉన్న ఎన్డిఏ కూటమి వ్యతిరేకంగా కాంగ్రెస్ నుంచి సపోర్ట్ కొరకే ఇండియా కూటమి నుంచి సపోర్ట్ కొరకే ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే నడుస్తుంది సార్ ఎందుకు మరి కాంగ్రెస్ సపోర్ట్ ఆయన కోరుకుంటున్నారు మరి మనం దొరుకుతుందంటారా మీ ఒపీనియన్ సార్ దీంట్లో ఏమోనండి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి మేబీ రాజకీయాల్లో ఏవైనా జరగచ్చు కాంగ్రెస్ సపోర్ట్ కోరుకోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయి కోరుకోకుండా ఉండడానికి కూడా అంటే ఇన్ని రోజులు గ్యాప్ తీసుకోవడానికి కూడా అవే రీజన్స్ ఎందుకంటే ఏ కాంగ్రెస్తో విభేదించి బయటకు వచ్చారో ఆ కాంగ్రెస్ మీద ఎలుగెత్తి చాటారు అదే కాంగ్రెస్ మీద రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు అన్ని పార్టీలను పిలిచి వా ఏదైతే ఛానల్ పెట్టారో అదంతా సోనియమ్మ గారి దయవల్ల నడిచిందన్నట్టు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి సో అదే సోనియం మీద ఆ పత్రికలో ఆ టీవీలో వ్యతిరేకంగా యాంటీగా రాస్తే ఎలా ఉంటుంది పరిస్థితి స్థానికంగా ఉండేవాళ్ళు మేబీ లోకల్గా ఉండే లీడర్సు వాళ్ళు తెలుగు రాకపోయినా ఎక్స్ప్లెయిన్ చేస్తారుగా అమ్మ ఎట్లా మీ మీదే ఎట్లా ఎలిగేషన్ వస్తుంది ఇలా చేస్తున్నారు అదే సో మొత్తానికి ఏం జరిగాయో తెలియదు విభేదించారు బయటకు వచ్చారు పార్టీ పెట్టారు తర్వాత పాదయాత్ర చేశారు తర్వాత కా అప్పుడు ప్రభుత్వము లేకపోతే నిజంగా ఈయన చేసిన తప్పిదాలో అరెస్ట్ అయ్యారు అప్పుడు ప్రభుత్వం బలవంతంగా కేసులు ఇరికించింది అని అంటున్నారు బలవంతంగా ఇరికించితే ఏపాటికి క్లియర్ అయిపోవాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద బలవంతంగా కేసు ఇరికించారు అన్నారు ఇరికించిన తర్వాత ఏమైంది ఆ అధికారి అస్సాం ట్రాన్స్ఫర్ అయిపోయారు దానికి సంబంధించిన పత్రాలు తెల్లవారిన తెల్లవారుజామున వారి కింద స్థాయి అధికారులకు ఇచ్చి కాల్ చేశారు క్లియర్గా మనం చూసాం ఆ వీడియో కూడా రిలీజ్ అయింది ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు గారు అట్లా చేసి ఉంటే దాని మీద చూపించి ఫైట్ చేసి ఆయన బయట రాకుండా చేయించవచ్చు కాబట్టి ఎన్ని రోజులు చేయించలేకపోయారు సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆయన తప్పు చేయకపోతే అటువంటి ఇష్యూస్ లేకపోతే ఇప్పటికి బెయిల్ మొత్తం క్యాన్సిల్ అయిపోయేది కదా విడుదలైపోయేవారు కదా ఇంకా నడుస్తుందిగా పన్నెండేళ్ళుగా ఆయన బెయిల్ మీదే కదా ఉన్నారు ఇంకా సో ఇట్లాంటివి మరి అప్పుడు ప్రభుత్వం విరికించిందో లేకపోతే ఇతను ఇరుక్కున్నాడో తెలియదు మొత్తానికి జరిగాయి అలా తర్వాత పార్టీ పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో మరి ఒక ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ అని దాంతో మంచి మెజార్టీతో గెలిచారు అంత బాగుంది తర్వాత ఆ పరిపాలన చూసాము అందరూ ఎట్లాంటి రెస్పాండ్ అయ్యారో క్లియర్గా ఏ ఇద్దరిని కదిలించినా అబ్బా ఇదేం పరిపాలనరా బాబు అబ్బా ఇదేమిదిరా నాయన అనుకునే వాళ్ళే అందరూ సో దానికి ప్రతిఫలమే మనం చూసాం నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంది అంటే ఎటువంటి పర్ అంత ఓటింగ్ పర్సంటేజ్ లేని బీజేపీ లాంటిది కూడా ఎనిమిది తొమ్మిది సీట్లు తెచ్చుకుంది సో దానికి కాటం కారణం ఒకటి ఆయన మీద ఒకటి ప్రధాన కారణం వ్యతిరేకతే రెండోది వీళ్ళ మీదకున్న క్రేజ్ చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు సో ఇటువంటి పరిస్థితుల్లో ఆయన మరలా కూటమిలోకి వెళ్ళాలంటే బీజేపీలో కరెక్ట్గా రెండు ఉన్నాయి టీడీపీ ఉంది జనసేన ఉంది మరి కాంగ్రెస్లోకి వెళ్ళాలంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే గెలుచుకోవాలని అంటారు అక్కడే సాధించుకోవాలి అని అంటారు మేబీ అది ఒక ఆప్షనే కనబడుతుంది బట్ దీని మీద చాలా రకాల కథలు వచ్చాయి అవినాష్ రెడ్డి గారితో ఓపీ రిజైన్ చేయించేసి ఈయన ఎంపీగా అక్కడ నుంచి పోటీ చేస్తారు సెంట్రల్కి వెళ్ళిపోతే అక్కడ ఈయన కేసుల పరంగా అవ్వచ్చు లేదా కాంగ్రెస్ వాళ్ళతో మంతనాల కోసమైన అవ్వచ్చు ఇతను లాబింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే వార్తలు అయితే వచ్చాయి బట్ ఈయన మళ్ళీ కాంగ్రెస్లోకి రావాలంటే రాగలడా వస్తాడా వస్తే గతంలో జరిగినవన్నీ మాసిపోతాయా సమస్య పోతాయా ఇట్లాంటివన్నీ కూడా ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి అంశాలు ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఒకవేళ ఆయన కాంగ్రెస్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్గా షర్మిళ గారు ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఆమె పెర్మిషన్ తీసుకోవాలో ఆమెకు చెప్పాలి అధిష్టానం బట్ అధిష్టాన నిర్ణయం తీసుకుంటే ఆమె ఏం కాదని లేదనుకోండి బట్ అన్నతో విభేదించి మొత్తానికి మరలా అదే అన్నం మీదకి పోటీగా నిలబడిన వ్యక్తికి కనీసం ప్రా ప్రాధాన్యత ఇవ్వాలిగా కాంగ్రెస్ పార్టీ చెప్పాలిగా మళ్ళా అలా చెప్పినప్పుడు కాంగ్రెస్లో అందరూ కాంగ్రెస్లో ఉండే ఒక వంద మంది నూట మంది ఎంపీలు ఉన్నారు ఇప్పుడు ఆ నూట మంది ఎంపీల్లో కూడా ఒక ఎంపీ అవుతాడే తప్ప ఈయనకు ప్రత్యేక స్థానము అవి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ పోనీ పీసీసీ చీఫ్గా ఇస్తారంటే షర్మిల గారు పిసిసి చీఫ్గా ఉన్నారు సెంట్రల్లా గవర్నమెంట్ రాలేదు ఎన్డీఏ కూటమిలోకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ పోగొట్టు కోల్పోయామో అక్కడే సాధించుకోవాలని ఉద్దేశంతో ఉంటే మరలా రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం ఉండవు కాబట్టి మరలా కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశాలు అయితే ఉండొచ్చు సో దానికోసం ఢిల్లీలో జరిగే ధర్నాని ఒక పావుగా వాడుకోవాలనుకుంటున్నారన్న వార్త నేను కూడా విన్నాను మీరు అడిగిన అలాగే బట్ ఇప్పుడు పార్టీ ఘోర పరాభవం ఇక్కడ చూస్తే ప్రతిపక్ష హోదా కూడా లేదు అక్కడ చూస్తే మూడు ముగ్గురు నలుగురు ఎంపీలు గెలిచారు ఇలాంటి పరిస్థితుల్లో ఈయన మీద చాలా కేసులు ఉన్నాయి గడిచిన ఐదేళ్ళు కూడా చాలా జరిగాయి ఇక్కడ ఒక్కొక్కరు కూటమిలో వాళ్ళు కూడా చాలా మంది రగిలిపోయి ఉన్నారు ఇన్ని పరిస్థితుల్లో పార్టీని ప్రస్తుతానికి కాపాడుకునే ఆలోచనలోనే ఉన్నాడు ఆయన పార్టీని కాపాడుకోవాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఎలాగైనా లాక్కుని రావాలి ఇరవై ఎనిమిది తర్వాత ఎలాగో ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇరవై ఎనిమిది మరలా ప్రభుత్వం అటు నుంచి జంపింగ్లు గింపింగ్లు ఏవి ఉంటాయి కాబట్టి ఏదో పని మరలా ప్రయత్నం చేయడానికైనా ఛాన్స్ ఉంటుంది బట్ అంతవరకు పరిస్థితి ఏంటి గెలిచిన ఇక్కడ పదకొండు మందిలో ఆల్రెడీ ఆరుగురు ఏడుగురు పక్కచూపులు చూస్తున్నారు ఎంపీల్లో కూడా ఆఖరికి మిథుని రెడ్డి గారు లాంటి వాళ్ళు ఏది పెద్దిరెడ్డి గారు అబ్బాయి అతను ఎంపీ ఆ అతను కూడా బీజేపీలోకి వెళ్ళడానికి మొగ్గు చూపుతున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు చూసాం ఇటువంటి పరిస్థితి నేపథ్యంలో ఆయన ఎంతవరకు ఉంటారు ఎంతవరకు వ్యక్తుల్ని అధిక నాయకుల్ని కార్యకర్తని కాపాడుకోగలడు అనేది క్వశ్చన్ మార్క్ విజి విజయసాయిరెడ్డి గారి అంశం మీద కూడా పెద్ద ఇష్యూ నడుస్తుంది ఈయన తప్పించడానికే సొంత పార్టీ వాళ్ళే గోధులు తగ్గుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి లేదంటే శాంతి ఎవరు ఎవరు ఈయన ఏజ్ అంతా ఆమె ఏజ్ ఎంత ఎందుకు ఇన్ని పాపం ఆయన అబండాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అభాండాలా నేను నిజంగా నిజాలా పోనీ ఆయన నిజంగా అబండాలు ఎదుర్కోవాల్సి వస్తే పార్టీ నుంచి మిగతా ఎవరు ఆయన గురించి ఎందుకు ఏం మాట్లాడలేదు ఎక్కడ ఎవరు ఎందుకు స్పందించట్లేదు ఎవరు ఎందుకు మీట్ పెట్టట్లేదు సో విజయసాయిరెడ్డి లాంటి వ్యక్తిని కూడా తప్పించేస్తున్నారు ఆ పార్టీ నుంచి లేక రకరకాల మరి అలాంటి కీలకమైన వ్యక్తులు అంటే విజయసాయి రెడ్డి గారు ఒక గ్రేట్ ఆడిటరు జగన్మోహన్ రెడ్డి గారికి రైట్ హ్యాండు ఈ నెంబర్ టూ ప్లేసు ఆయన చాలా మేధావి ఇన్ని మాట్లాడుకున్న సందర్భంలో అటువంటి వ్యక్తి మీద కూడా బదనాం జరుగుతుంటే ఇంకా వైసీపీ పార్టీ ప్రశ్నార్థకం ప్రశ్నార్థం కదా సో కాపాడుకోవాలి చేయాలంటే గౌరవంగా విలీనం చేసేయడం లేదా అలాగా పవన్ కళ్యాణ్ గారి లాగా ఓపిక్గా ఉండి పార్టీని నడిపించుకోవడం సో ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ మనుగడ అనేది చాలా ఇంపార్టెంట్ కాదుకూడదు అంటే ఎలాగూ రాజశేఖర రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అయ్యారు కాబట్టి శర్మ కూడా అందులో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇతను ఇతని దగ్గర ఉన్న పార్టీలో చాలామంది మీద ఒకప్పుడు కాంగ్రెస్లో చేసిన వాళ్ళే కాబట్టి మరలా ఆ ఈజీ ర్యాపో ఉంటే ఉండొచ్చు కాక అందుకు ఆయన కాంగ్రెస్ వరకు బొగ్గు చూపుతున్నాను వార్తలు వస్తున్నాయి అది కూడా నిజమై ఉండొచ్చు ఈవెన్ ఇంకొక దగ్గర మాత్రం చిన్న డౌట్ వస్తుంది అవుతో అవుతుందో అవదాని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మొన్న మంగళగిరి సభలు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా వెళ్ళి పోటీ చేస్తారంట అవినాష్ రెడ్డి గారితో రాజీనామా చేసి ఒకవేళ అలాగానైతే అయితే మా షర్మిలమ్మతో మళ్ళీ నేను నామినేషన్ వేయించి గల్లీ గల్లీ తిరిగి ఆమెను గెలిపించుకుంటాను అన్నాడు అంటే మొత్తానికి ఆయన సెంట్రల్ వైపు వెళ్ళే ఆలోచన అయితే ఆల్మోస్ట్ ఆల్ ఉంది ఎక్కడో ఆ లీడ్ బయటికి రాపో రాకపోతే ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటారు కదా సో చూద్దాం మరి ఆయన ఆలోచన అటు వెళ్తాడా లేకపోతే అందుకే ఢిల్లీ వెళ్తున్నాడా లేదు ఢిల్లీలో జస్ట్ ఒక లాబింగ్ కోసం వెళ్ళి మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చేస్తారా ఎందుకంటే వాళ్ళ అసెంబ్లీకి నల్లకండుగా కప్పుకొని కూడా వెళ్ళారు కాబట్టి మరి ఆయన ఆలోచన విధాలు ఎలా ఉండబోతుంది లేదు అరే పిరికి పందరా పారిపోర్రా ఈయన రాజకీయాలు ఓడిపోసారు తట్టుకోలేకపోయారా ఇలాంటి వార్తలు వస్తాయని చెప్పి మరలా వెళ్తున్నానని చెప్పి అనిపిస్తుంది చూడాలి మరి అంటే రాజకీయం ప్రస్తుతం పార్టీ మనుగడ చాలా కీలకం అతని మనుగడంటే వేరే పార్టీలోకి షిఫ్ట్ అయిపోయిన నడుస్తుంది బట్ పార్టీ మనుగడ అనేది చాలా ఇంపార్టెంట్ దాన్ని నమ్ముకొని చాలామంది ఉన్నారు కాబట్టి చూద్దాం మరి ఆయన నిర్ణయం